న్యూస్. ఈ రోజు జనగామ జిల్లా శేషన్ గన్పూర్ మండలికి చెందిన అక్కం పెళ్లి అనే గుడెంకి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి జ్యోతి నరసింహారెడ్డి గారు. అది సర్పంచ్ గా వారి గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేస్తారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తేనండి. బీవీఆర్ యజమాన్యానికి ధన్యవాదాలు. మా గ్రామానికి మేము సర్పంచ్ గెలిచి 5 సంవత్సరాలు అయిపోయింది. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా యాజ్ సర్పంచ్ మీరు మీ గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేశారు? మా దగ్గర సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, దాదాపులో గవర్నమెంట్ ఇచ్చిన అన్ని ఇక్కడ మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇల్లుకు సీసీ రోడ్డు పోసినాము, ఇంకుడు గుంతలు కట్టించినాము, వాటర్ ప్లాంట్ చేయించినాము. దాదాపు ఈడం నుండి శివాజీనారాయణ దాకా రోడ్ వేయించుకోవడం జరిగింది. శివాజీనారాయణ నుంచి వెళ్ళి కుర్చపల్లికి రోడ్ వేయడం జరిగింది. దాదాపు ఊరు చుట్టూ రింగ్ రోడ్ కూడా చేయడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కడియం శ్రీహరి గారు కూడా మాకు ఇంకా కొన్ని వాగ్దానాలు చేసిండు. ఆయన కూడా మాకు డెవలప్మెంట్కు సహకరించాడు. వచ్చిన 6 నెలల్లో కూడా వచ్చి 2 సార్లు ఊరికి కూడా వచ్చి మాకు చాలా డెవలప్మెంట్ బాగా జరిగిందని చెప్పి మాకు చాలా విధంగా చెప్పిండి. ఓకే సార్, మిమ్మల్ని ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పుకుంటారు? మాకు ఓటేసిన గ్రామ ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు ఓటు వేసిన రుణం మేము డెవలప్మెంట్ చేసి చూపించిన వాళ్లకు దాదాపులా ఎప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు లేని డెవలప్మెంట్ మేము ఈ 5 సంవత్సరాలల్లో డెవలప్మెంట్ చేసినాము. ట్రాక్టర్ తీసుకున్నాము. దాదాపులా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలిసిన కాడికి జనగామ జిల్లాలో ఏ గ్రామంలో జరిగిన పని ఇక్కడ జరిగిందని మేము భావించుకొని సంతోషపడతాము. టుడే ఇంటర్వ్యూలో.